గులాబ్ తుఫాన్ రైతుల కంట కన్నీరే మిగిల్చింది కుంభవృష్టి వాన అన్నదాతకు అపార నష్టం కలిగించింది మూడు రోజులుగా భారీ వర్షాలకు తెలుగు రాష్ట్రాల్లో లక్షల ఎకరాల్లో పంటలు నీట మునిగాయి వానాకాలం పోతూ పోతూ రైతన్నపై పిడుగులు కురిపించింది ఈ సీజన్ అంతా భారీ వానలు కురవటం ముఖ్యంగా మూడు రోజులుగా కురుస్తున్న భారీ వానలు కర్షకుని కష్టాన్ని నీటిపాలు చేసింది గత జూన్లో ప్రారంభమైన వానాకాలం సీజన్ రేపటితో ముగుస్తోంది జూన్ చివరిలో జులై ఆగస్ట్ సెప్టెంబర్ ఇలా ప్రతి నెల కనీసం వారం పది రోజులు భారీ వర్షాలు ఏదో ఒక ప్రాంతంలో పంటలను నష్టపరిచాయి వర్షాలకు లక్షల ఎకరాల్లో పంట నీరు మునిగినట్లుగా అధికారికంగా తెలుస్తోంది ఈ వర్షాకాలంలో గత జూన్ నుంచి ఇప్పటి వరకు ఎకరాలకు పైగా ఇలా నీట మునిగిందని అనధికార అంచనా పొలాల్లో మోకాలలోతు నీరు చేరటమే కాకుండా చేతికందిన పంట కూడా నాశనమైంది భారీ నుంచి అతి భారీ వర్షాలు తెలంగాణలోని సగం కంటే ఎక్కువ జిల్లాలను అతలాకుతలం చేశాయి కురవాల్సిన దానికన్నా నూట ముప్పై నాలుగు శాతం అదనపు వర్షపాతం నమోదు కావటం రైతుల పాలిట శాపంగా మారింది కొద్ది గంటల్లోనే ఏకధాటిగా వర్షం కురుస్తుండటంతో పంటలు నేలవారి వరదలో కొట్టుకుపోతున్నాయి ప్రకృతి ప్రకోపం రైతును బోరున విలిపించేలా చేసింది పగలు లేని వాన రాత్రికి రాత్రి బీభత్సం సృష్టించిపోతోంది నిజామాబాద్లో రాత్రి ఒక్కసారిగా ప్రారంభమైన వాన తెల్లారేసరికి ఇరవై మూడు సెంటీమీటర్ల వాన కురిసింది దీంతో పంట పొలాలన్నీ నీటితో నిండిపోయాయి సోమవారం నాటికే పదివేలకు పైగా ఎకరాల్లో పంటలు నీట మునిగినట్లు అంచనా చినుకులుగా మొదలైన వాన భారీ వానగా మారి మొత్తం ఛిద్రం చేసింది సంగారెడ్డి జిల్లాలో పత్తి సోయా చిక్కుడు కంది పంటలన్నీ నీటిపాలయ్యాయి వరి పొగాకు పంటలు ముంపునకు గురయ్యాయి వికారాబాద్ జిల్లా దోమ మండల పరిసర గ్రామాల్లో వాగులు వంకలు పొంగి పొరులాయి భారీగా కురిసిన వర్షాలకు శివారెడ్డిపల్లి గొడుగోనుపల్లి గొడుగోనుపల్లిష్టాపూరు గ్రామాల్లో పంట పొలాలు చెరువులను తలపిస్తున్నాయి పత్తి మొక్కజొన్న వరి పంటలు నీట మునగటంతో రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు అప్పులు చేసి వేసిన పంటలు నీట మునగటంతో రైతులు వాపోతున్నారు ఖమ్మం జిల్లాపై తీవ్ర ప్రభావం చూపింది భారీ వర్షాలకు పంటలు నీట మునిగాయి వరి మిర్చి పత్తి రైతులకు ఎక్కువ నష్టం జరిగింది వైరా ఎకరాల్లో పంటలు దెబ్బతిన్నాయి ఈ సీజన్లో మూడు సార్లు వరదలు రావడంతో రైతులకు భారీ నష్టం మిగిలింది సిక్కోలు రైతులు నిర్వరా ముంచింది గులాబ్ తుఫాన్ గారా ఎచ్చర్ల హిరా జలమూరు పోలాకి సంతబొమ్మాళి లక్ష్మీ నరసపేట మందసం మండలాల్లో వేలాది ఎకరాల్లో పంటలు నీట మునిగాయి జిల్లా వ్యాప్తంగా వేల హెక్టార్లలో వరి పంట నీటిపాలైంది వందల హెక్టార్లలో ఉద్యాన పంటలు దెబ్బతిన్నాయి అరటి మొక్కజొన్న పత్తి బొప్పాయి చెరుకు పంటలకు తీవ్ర నష్టం వాటిల్లింది పంట చేతికొత్తే దశలో తుఫాను దెబ్బ కొట్టింది భారీ వర్షాల ధాటికి పశ్చిమ గోదావరి రైతు కుదేలయ్యాడు చాలా చోట్ల పంటలు దెబ్బతిన్నాయి గులాబ్ తుఫాను ప్రభావంతో కురిసిన వర్షాలకు పశ్చిమ గోదావరి జిల్లా జంగారెడ్డిగూడెం మండలంలోని ఎర్రకాలువ పొంగి ప్రవహిస్తోంది ప్రాజెక్టు నాలుగు గేట్లు ఎత్తేయడంతో దిగువనున్న పంట పొలాలు నీట మునిగాయి లక్కవరం పంగిడిగూడెం శ్రీనివాసపురం గ్రామాలు పూర్తిగా జలదిగ్బంధమయ్యాయి ఎర్రకాలువ ముంపుతో నష్టపోయిన తమను ప్రభుత్వం ఆదుకోవాలని డిమాండ్ చేశారు రైతులు పశ్చిమ గోదావరి జిల్లా ఆచంట మండలం వేమవరంలో కురిసిన భారీ వర్షాలకు రైతులు తీవ్రంగా నష్టపోయారు సుమారు వంద ఎకరాల వరి నీట మునిగిందని రైతులు వాపోతున్నారు పొలాల్లోకి నాలుగడుగుల నీరు రావటంతో పంటలు పూర్తిగా మునిగిపోయాయని రోధిస్తున్నారు ఎకరానికి పదిహేను వేల రూపాయలు ఖర్చు చేశామని ఇప్పుడు మొత్తం నష్టపోయామని రైతులు నబోదిబోమంటున్నారు ప్రభుత్వమే తమను ఆదుకోవాలని విజ్ఞప్తి చేస్తున్నారు గులాబ్ తుఫాను ప్రభావంతో విశాఖ జిల్లాలో పంటలకు భారీ నష్టం జరిగింది అనకాపల్లి యలమంచులి చోడవరం మాడుగుల పాయకరావుపేట నియోజకవర్గాల్లో వరి చెరుకు దెబ్బతిన్నాయి వరి ముంపుకు గురవటంతో పంట కుళ్లిపోయే ప్రమాదం ఉందని రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు